श्री सत्यसाई जिला कदरी निोजकवर्ग कदरी मुनपल कार्यलय बीजेपी कार्यलय में कालनीवास निराहार दीक्षा विषय कदरी पट प्रजक मूड रोज गुडिसे देवानंद राष्ट्र अद्यक्ष मुनपालिटी की स्वच्छ भारत कंजूर निधु स्वच्छ भारत वाहन इच्छा निधि इदंत के प्रभुत्म निधुले अपटी केवल ब्लीचिंग पौडर की तप इक दे उपयोगपड़ी मुनपालिटी कौनल प्रजल की ये समाधान चुप्तार देवानंद प्रश्न इप्कने मुनपालिटी यंत्र कल्लू तेरी पटना शिवार प्राप्त में उ कॉनी समस्या परस्कते राबो रोज तीव्रम समस्या पटना शिवार प्राता अभिवृद्धि नोचुक पेद पद तरगति कुटा चाल इबूल पड़ता रोड ड्रैने सर विद्य वैद्य इबंध पड़ना विषय स्थाक प्रजाप्रतिनिधुनी अदिकने दुय्यपार అవసరమైతే రేపు జర్గే స్పందన కార్యక్రమంలో కమిషనర్ ని నిలదీయడానికి కూడా వెనకడబోమని హెచ్చరించారు. బంగారు లక్ష్మణ్ కాలనీ మరియు దేవానంద్ కాలనీలో రోడ్లు డ్రైనేజీలు మౌలిక వసతులు కల్పించడానికి 2 కోట్ల రూపాయలు దాటవని 100 కోట్ల నిధులు ఏమైనాయని శివారు ప్రాంతాల్లో ఉండే కాలనీలో ఏ అభివృద్ధి చేశారో వీటన్నిటికీ లెక్క చెప్పాలని సభాముఖంగా హెచ్చరించారు. మౌలిక వసతులు ఏమతున్నాయో ఆ యొక్క వసతుల కోసం అంటే నీళ్లు కావచ్చు రోడ్లు కావచ్చు డ్రైనేజీలు కావచ్చు అదే విధంగా కరెంట్ కావచ్చు అనేక ఆ కాలనీల్లో ఉన్న విషయాల మీద ఇంటి పళ్ళులు కావచ్చు అదే విధంగా అనేక సమస్యల మీద మనం గత 20 సంవత్సరాలుగా ఈ మున్సిపాలిటీ చుట్టూ తిరుగుతున్నాం అయినా కూడా ఎనంపోతు మీద వర్షం పడినట్లుగా ఈ యొక్క ప్రభుత్వం అధికారులు మారినా ఎమ్మెల్యేలు మారినా ఎంపీలు మారినా మున్సిపాలిటీ చైర్మన్లు మారినా కౌన్సిలర్లు మారినా వీళ్ళ విధానంలో మాత్రం ఏ మాత్రం మార్పు లేదు. వీళ్ళకి ఎవరైతే డబ్బులు ఇస్తారో ఎవరైతే సంపన్న వర్గాలు ఉంటారో కేవలం ఒక వర్గానికి మాత్రమే వీళ్ళు ఈ విధంగా అందుబాటులో ఉండి డబ్బున్నోనికి డబ్బు లేనోనికి ఏ విధంగా ప్రాధాన్యత ఇస్తున్నారో మనం గమనిస్తున్నాం. అందుకనే మిమ్మల్ని భాగస్వామ్యం చేయడం ఈ యొక్క ప్రభుత్వం యొక్క మండి వైఖరి ఏ విధంగా ఉంటుందో మీరు తెలుసుకునే దాని కోసం మనం నిరంతరం మూడు రోజుల నుంచి ఇక్కడ కంటిన్యూగా కూర్చుంటున్నాం. కానీ అదే విధంగా రేపు స్పందన ఉంది. రేపు స్పందనలో మనం ఇదే విధంగా మా కావాల్సిన పక్క ఇంకా ఎవరైతే ఉన్నారో రెండు కాలనీ సంబంధించిన వాళ్ళని అందరినీ వచ్చే విధంగా మీరు ప్రార్థించండి. అదే విధంగా మూడో రోజుగా మనం ఈ యొక్క కార్యక్రమంలో కూర్చోవడం ఈ యొక్క కార్యక్రమానికి అధికారులు చూసి చూడనట్లుగా ఉండి ఉన్నట్లుగా ఏదో వాళ్ళు నడుస్తున్న విధానాన్ని మనం బాగా గమనిస్తున్నాం. మరి అదే విధంగా గత 20 సంవత్సరాలుగా ఈ యొక్క రెండు కాలనీల యొక్క సమస్యలపై అనేక సార్లు మనం అధికారులను కలిసి ఈ యొక్క మౌలిక వసతులు ఏమవుతున్నాయో కాలనీలో ఆ మౌలిక